देशव्याप्त ऐदु राष्ट्राल एन्निकल्लो भारतीय जनता पार्टी अखंड मेजारिटीतो गेलिपिंचिनटुवंटि आया राष्ट्राल प्रजलकु भारतीय जनता पार्टी अनंतपुरम जिल्ला शाख तरपुन शुभाकांक्षलु तेलियजेस्तुन्नाम। ईरोजु देशव्याप्तंगा अन्नि राजकीय पार्टीलु भारतीय जनता पार्टी एदुर्कोनलेक अन्नि पार्टीलु कलिसि कूडा ईरोजु उत्तर प्रदेश लो एं जरिगिंदो मनं चूसां। దేశంలో కేంద్రంలో నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్లో యోగి బాబా ఆదిత్యనాథ్, అలాగే ఈ యొక్క రామాలయ నిర్మాణం ప్రజల యొక్క అభివృద్ధి, అనేక మంది పేద ప్రజలను పొట్టనిండా కూడబెట్టినటువంటి మన భారతీయ జనతా పార్టీ యొక్క కరోనా కాలంలో అనేక వలస కూలీదారులు ఎవరైతే ఉన్నారో వారికి నెల నెల ప్రతి మనిషికి కూడా 5 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది। అనేక అభివృద్ధి కార్యక్రమాలు వేల కోట్ల రూపాయలు ఉత్తరప్రదేశ్ లో వెచ్చించారు। ఉత్తరాఖండ్ లో దేవి దేవతల నిలయమైనటువంటి ఉత్తరాఖండ్ లో ఈ రోజు రెండోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది। మణిపూర్ లో రెండోసారి అధికారంలోకి వచ్చింది। గోవాలో అధికారంలోకి వచ్చింది। దీని బట్టి అర్థమవుతుంది పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగల్గా వస్తుంది। యోగి ఆదిత్యనాథ్, నరేంద్ర మోడీ, అమిత్ షా పై, అలాగే జేపీ నడ్డా గారు రానున్న ఎన్నికల్లో గుజరాత్ లో గాని హిమాచల్ ప్రదేశ్ లో గాని ఇదే రిజల్ట్ రిపీట్ అవబోతున్నాయి। అలాగే తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ చాలా ఉబలాటపడుతున్నాడు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీని ఓడించాలని చెప్పి ఈ ముక్కోడైనటువంటి కేసీఆర్ గారికి ఒకటి చెప్తున్నాం, ఈరోజు నువ్వు కలలు కంటున్నటువంటిది ఒకటి కలలు మాత్రమే, నువ్వు భారతీయ గతంలో చంద్రబాబు నాయుడు శంకరగిరి మాల్యాలు పట్టాడు, నీవు కూడా నీ రాష్ట్రాన్ని చూసుకో, లేదంటే మాత్రం అక్కడ పైన కింద రెండు చోట్ల అడ్రస్ గల్లంత అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ మరొకసారి గెలిపించిన ఆయా రాష్ట్రాల ప్రజలందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు హృదయపూర్వకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి అజెండాతో ఈ దేశంలో సెమీఫైనల్గా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, అదేవిధంగా ఈ రాష్ట్రాల ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఓట్లు వేసి అధికారంలోకి రావడానికి సహకరించిన ఓటర్లందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ కృతజ్ఞత తెలియజేస్తాం। భారతీయ జనతా పార్టీ మీద ఈ రాష్ట్ర ప్రజలు ఒక సుహృద వాతావరణంతో భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ దేశాన్ని అభివృద్ధి చేయగలదు। ఈ దేశానికి 70 సంవత్సరాలుగా అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చేయలేదు। ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి 4వ స్థానంలో ఉంది। దేశంలోని ప్రాంతీయ పార్టీలు అయినటువంటి కొన్ని పార్టీలు, కుల పార్టీలు, అదేవిధంగా అవినీతి పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, వీటన్నిటి కూడా ఒకే సమాధానం చెప్పారు। యోగి ఆదిత్యనాథ్ గారి అభివృద్ధి అజెండాతో 30 లక్షల పక్కా గృహాలను నిర్మించారు, అందరికీ మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు। అభివృద్ధి చేయాలంటే ఒక్క భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుందని ఆ రాష్ట్రాలకు చెందినటువంటి ఓటర్లు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు। ఈ ఎన్నికలతోనే రాష్ట్రంలోని దేశంలోని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ యొక్క అవలంబిస్తున్న విధానాలకు, అభివృద్ధికి నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలియజేయాలని భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తోంది। అదేవిధంగా మిగిలిన రాజకీయ పార్టీలు కూడా తమ పద్ధతులను మార్చుకోవాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి? అతని వ్యక్తిత్వం గురించి చెప్పాలా? నిజాయితీ పరుడని చెప్పాలా? మన భారతదేశంలో అతను చేసిన డెవలప్మెంట్స్, కాశ్మీర్ అయితే, అయోధ్య రామ మందిరం అయితే ఏదని చెప్పాలి? ఇవన్నీ మనము పక్కన పెట్టే రీసెంట్గా యుక్రెయిన్ తర్వాత రష్యా ఈ యుద్ధం గురించి మాట్లాడుకుంటే స్టాచ్యూ అంటే ఎట్లా నిలబడిపోతుందో ఆ విధంగా 6 అవర్స్ నిలబెట్టేసి యుద్ధాన్ని ఏ నాయకుడు చేయలేదన్నమాట ప్రపంచంలో।
అలాంటి చేసి మన యొక్క భారతీయుల్ని స్టూడెంట్స్ ని 17 ఫ్లైట్లు పెట్టి మన దేశానికి రప్పించిన ఆ మోడీ గారి ఘనతను వేడోళ్ళ పోటీగా తక్కువే కాబట్టి దీన్ని ఇతర దేశాల వాళ్ళు ఇంకా ఎవరైతే ఒకరు ఇద్దరు ఉన్నారో మనకు శత్రువులుగా వాళ్ళు కూడా దీన్ని గమనించి నరేంద్ర మోడీ గారి సాటి ఎవరూ లేరు ప్రపంచంలో అని చెప్పి తెలుసుకోవాలని భారతదేశంలో ఇంకా రెండు మూడు రాష్ట్రాలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎలా ఉంటుందో తెలుసుకొని ఇప్పుడు మన తెలంగాణ ఏపీలో కూడా తప్పనిసరిగా ఫస్ట్ తెలంగాణ నెక్స్ట్ ఏపీ తప్పనిసరిగా బీజేపీకే వస్తుంది ఘంటా పథకంగా చెప్పొచ్చు సో నాయకత్వం ఎవరిది అంటే నరేంద్ర మోడీనే ప్రపంచంలో అని చెప్పుకునే రీతిగా మన యొక్క భారతీయులకు ఈ యొక్క సగర్వాన్ని నిలబెట్టిన నరేంద్ర మోడీ గారికి తల వంచి నమస్కరిస్తున్నాను జై నరేంద్ర మోడీ జై నరేంద్ర మోడీ